విశాఖ ఉక్కులో ప్రైవేటు మొదలైంది కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే తొలి దశలో వంద మంది అధికారుల్ని ఛత్తీస్గఢ్ లోని ఎన్ఎండిసి ప్లాంట్ ప్లాంట్కు డెప్యూటేషన్ పై పంపించేందుకు శ్రీకారం చుట్టింది వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వంద మందిని తీసుకునేందుకు తమకు అభ్యంతరం లేదని నాగార్నార్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగేది లేదంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలపై కార్మికుల్లో అనుమానాలు మొదలయ్యాయి లోలోన పనులు మాత్రం వేగిరంగానే జరిగిపోతుండటంతో ఒకంత ఆందోళన కూడా మొదలైంది ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగుల్ని దశల వివిధ ప్రాంతాలకు పంపించేసేందుకు అడుగులు వేగిరంగా పడుతున్నాయి అందులో భాగంగా ఛత్తీస్గఢ్లోని లోని ఎన్ఎండిసికి డెప్యుటేషన్పై ఉద్యోగుల్ని పంపించేందుకు ఇరు వర్గాలు ముందుకొచ్చాయి ఈ మేరకు ఎన్ఎండిసి చైర్మన్ కమ్ ఎండి ఫైనాన్స్ డైరెక్టర్ అమితాబ్ ముఖర్జీ నుంచి స్టీల్ ప్లాంట్ తాత్కాలిక సీఎండి బగ్జీకి లేఖ రావడం కలకలం సృష్టిస్తోంది ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి తొలి దశలో వంద మంది ఎగ్జిక్యూటివ్ ఎన్ఎండిసి పంపించేందుకు రంగం సిద్ధమైంది అందుకోసం బేసిక్ పేతో పాటు డిఏ చెల్లిస్తామంటూ పూర్తి వివరాల్ని ఎన్ఎండిసి ఇక్కడకు పంపించింది ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఓ ప్రొఫార్మాలో వివరాలు పొందుపర్చి తమకు పంపించాలని కూడా ఎన్ఎండిసి కోరింది ఈ నెల ఇరవై మూడు నుంచి మూడు రోజుల పాటు ఎన్ఎస్ఎల్ సెలక్షన్ కమిటీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ ఆవరణలోనే వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఇతర ఉద్యోగుల డెప్యుటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఎన్ఎండిసి నుంచి అమితవ్ ముఖర్జీ పేర్కొనడంపై కార్మికులు చర్చించుకుంటున్నారు మొత్తం ఇరవై ఒక్క విభాగాల్లో ఎన్ఎండిసికి అవసరమైన పోస్టుల సంఖ్యను పేర్కొంటూ వారికి గ్రేడ్ రేంజీ అప్లికేషన్ ప్రొఫార్మా తదితర వివరాలను కూడా ఈ లేఖలో పొందుపరిచింది